Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పం ఫలితాలతో వచ్చేదేమిటి పోయేదేమిటి? ఒక మున్సిపాలిటీ తిప్పి తిప్పి కొడితే 40,000 మంది ఓటర్లు లేరు. అయినా ఎందుకు ఈ హడావిడి? ఎందుకు ఈ తాపత్రయం? అధికార విపక్ష పార్టీలు కుప్పం మున్సిపాలిటీ విషయంలో ఎందుకింత పట్టుదలకపోతున్నాయి? రాష్ట్రంలో 12 మున్సిపాలిటీలకు, నెల్లూరు కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతూ ఉండగా కుప్పంలోనే ఎందుకింత టెన్షన్ ఉంది? కావాలనే చేస్తున్నారా లేక సానుభూతిని పొందే ప్రయత్నమా? ఒక్క మున్సిపాలిటీతో పోయేదేంటి వచ్చేదేంటి? కుప్పం మున్సిపాలిటీ చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఉండడమే ఇందుకు కారణం. చంద్రబాబు ఈ ఎన్నికను తొలి నుంచి సీరియస్గా తీసుకున్నారు. ఆయన 2 రోజుల పాటు నోటిఫికేషన్కు ముందే పర్యటించి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. కేడర్లో ధైర్యాన్ని నింపారు. అభ్యర్థులకు అన్ని రకాలుగా ఉంటానని హామీ ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత నారా లోకేష్ సైతం కుప్పంలో 2 రోజుల పాటు పర్యటించి ప్రచారం చేసి వచ్చారు. ఇక వైసీపీ కూడా ఏమాత్రం తగ్గలేదు. కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగురవేసి చంద్రబాబును దెబ్బకొట్టాలన్న ప్రయత్నంలో ఉంది. అక్కడ ఇన్ఛార్జ్ భరత్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కుప్పంలో ఉన్నవి 25 వార్డులు. అందులో ఒక వార్డు ఇప్పటికే ఏకగ్రీవం అయింది. 24 వార్డులకు జరుగుతున్న ఎన్నికలలో మొత్తం 87 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, టీడీపీ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ కేవలం కుప్పం మున్సిపాలిటీ గెలిచినా ఓడినా రెండు పార్టీలకు ఒరిగేదేమీ ఉండదు. కానీ తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక తరహాలో రెండు పార్టీలు పంతానికి పట్టుదలకు పోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీ ఫలితంతో ముఖ్యమంత్రి జగన్కు కానీ విపక్ష నేత చంద్రబాబుకు కానీ జరిగే ప్రయోజనం లేదు. వనగూరే నష్టమూ లేదు. వైసీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారని చెప్పి సానుభూతి తెచ్చుకోవాలని చంద్రబాబు, కుప్పంలో గెలిచి చంద్రబాబును దెబ్బతీయాలని జగన్ భావిస్తున్నారు. ఇద్దరు అగ్రనేతలు పట్టుదలకపోవడంతోనే కుప్పం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది.